నేను రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనతో ఏనాడు కూడా నా పదం మార్చుకోలేదు. నేను ఐఏఎస్ రాజీనామా చేసింది దేశంలో మౌలికమైన మార్పులు పరిపాలనలో రాజకీయంలో అవసరం. మన పన్నుల డబ్బు సద్వినియోగం కావాలి అంటే, మన ప్రజాస్వామ్యం సార్థకం కావాలి అంటే, మన సామాన్యుల బతుకులు బాగుపడాలి అంటే మౌలికమైన అవరోధం మన పరిపాలన, మన రాజకీయం. ఆ అవరోధాన్ని తొలగించకపోతే ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత సమర్థులైనా సరే, వాళ్ళు 100 చేయగలిగితే మామూలుగా చాలా అత్యంత సమర్థులు అన్ని కలిసి వస్తే 30 చేయగలుగుతున్నారు. మామూలు వాళ్ళు 10 చేయగలుగుతున్నారు, 15 చేయగలుగుతున్నారు. ఒక దేశం దానివల్ల మనుగడ సాగించలేదు, అభివృద్ధి సాధించలేదు. దేశం అత్యున్నత ప్రమాణాలతో ఫలితాలను సాధించాలని చెప్పంటే సామాన్యుడు కూడా, ఒక సగటు వ్యక్తి కూడా 70-80% సాధించగలగాలి. ఆ సాధించడానికి వ్యవస్థ అడ్డొస్తున్నది. అది నాకు పూర్తిగా అవగతమైంది. ప్రభుత్వంలో ఉండగా నేను ప్రభుత్వంలో చేరిందే ఉద్యోగం కోసం కాదు, అధికారం కోసం కాదు. ఒక డాక్టర్గా ఆనాటి పరిస్థితులకి మా తరంలో మేమంతా స్పందించి వివిధమైన వృత్తుల్లో మా జీవితాలను మార్చుకున్నాం. 1970ల దశకంలో దేశంలో తొలిసారిగా కొన్ని ఉద్యమాలు ప్రారంభమైన, అవినీతి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమైనాయి. అప్పటికే స్వతంత్రం 25 ఏళ్ళు అయింది. పాతికేళ్ళైనా కూడా మార్పు అనుకున్నంత రాలేదు అన్న భావన యువతలో బాగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ దానికి ప్రభుత్వాలు పార్టీలు నిర్మాణాత్మకంగా దూరదృష్టితో స్పందించినట్టయితే బాగుండేది. ఎక్కడ లోపం జరుగుతోంది, ఎందుకు ప్రజల ఆశ నెరవేర్చలేకపోతున్నాం, పొరపాట్లా సరిదిద్దారని చెప్పి అలా కాకుండా దమననీతితో అరికట్టే ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీని విధించారు దేశంలో, 100,000 మందిని జైళ్లలో పెట్టారు, దేశం మొత్తాన్ని నిజానికి జైలుగా మార్చేశారు, మన స్వేచ్ఛని నొక్కేశారు, గొంతు నొక్కేశారు. దానికి తీవ్రంగా స్పందించిన వాళ్ళని ఇవ్వకండి. ఎమర్జెన్సీ ఉన్న కాలంలో ఎమర్జెన్సీ తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళని ఇవ్వకండి. ఎమర్జెన్సీ పోయింది 70 ఏళ్ళు, ప్రజలు దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఢిల్లీకి చుట్టూ 1000 కిలోమీటర్ల దూరంలో ప్రతి సీట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అద్భుతం జరుగుతుంది, మేమంతా ఆశపడ్డాం యువతగా దేశంలో పెనుమార్పు వస్తుందని చెప్పని వెర్రి గంతులు చేశాం ఆనందంతో. కానీ ఎమర్జెన్సీ పోయింది, స్వేచ్ఛ వచ్చింది తప్ప దేశం మారలా, పరిపాలన రాజకీయ ఆధిత్యం కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి ఆ ఆవేదన నుంచి నేను వైద్య వృత్తిలో ఉన్నవాడిని ఐఏఎస్కి వచ్చా. అదే ఆవేదన ఐఏఎస్లో తేడా ఏమిటి, గతంలో లేనిది అనుభవం వచ్చింది కాబట్టి వ్యవస్థలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, వాటిని ఏ రకంగా సరిదిద్దితే ప్రజలకు ఎక్కువ మేలు చేయొచ్చు, అన్యాయాన్ని అరికట్టచ్చు, అభివృద్ధి ఫలాలు అందేట్టు చేయవచ్చు, ఆ అవగాహన వచ్చింది. కాబట్టి నేను బయటకు వచ్చింది, మరి అవగాహన వచ్చింది కాబట్టి ఆ మార్పుల్ని ఏ రకంగా తీసుకురావాలి, పౌరుల్ని అందరినీ కూడా ఏ రకం కలపాలి. ఎందుకంటే లోక్సత్తా అంటే ప్రజలే ప్రభువులు. ఆ ఉద్దేశంతో ఉద్యమాన్ని స్థాపించాం. ఆ తర్వాత 10 ఏళ్లకి మనకి పార్టీ అనేది, పార్టీ రూపంలో 10% అన్నా కనీసం ప్రజలు కనుక నిరంతరం ఓటు వేస్తుంటే ఈ పెద్ద పార్టీలు మెడలు వంచవచ్చు, ప్రభుత్వాలు మెడలు వంచవచ్చు అని చెప్పన్న ఆలోచనతో దిగాము. అనుకున్నంత జరగల, ఎందుకంటే దేశంలో ఆ పరిస్థితులు ఇంకా లేవు వివిధ కారణాల వల్ల. అంచేత నేను ఐఏఎస్లోకి వెళ్ళినా బయటకు వచ్చినా ఒకే కారణంగా పార్టీ పెట్టినా, ఇప్పుడు పార్టీ రాజకీయం ప్రత్యక్ష రాజకీయం నుంచి పక్కకు తప్పుకున్నా కారణం ఒకటే, దేశంలో పెనుమార్పులకి సరైన పద్ధతి ఏమిటి, పౌరులందరినీ కూడా సంఘటన. ప్రస్తుతం ఉదాహరణకి ఆరోగ్య రంగంలో మౌలిక మార్పుల కోసం పెద్ద కసరత్తు చేస్తున్నాం. మా ఆఫీస్ ముందు మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్లు ఉంటాయి, ఆ పుస్తకాలు తయారు చేశాం. మరి చాలా ప్రామాణికమైనటువంటి మోడల్ జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు పంపిస్తున్నాం, అయ్యా మీరు చేయండి అని చెప్పాను. కాబట్టి లక్ష్యం ఈ మార్పు సాధించడం. మార్గం ఐఏఎస్లో ఉండడమా, డాక్టర్గా పనిచేయడమా, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థగా ఉంటామా, ప్రజా ఉద్యమంగా ఉంటామా, పార్టీగా ఉంటామా, అనేది మార్గం ఏదైనా పర్వాలేదు, ఏది పనికి వస్తే దాన్ని అనుసరించవచ్చు. కానీ లక్ష్యం ఏనాడో మారలనా,